విశాఖ ఉత్సవాలకు సాగర తీరం ముస్తాబైంది. ఈ రోజు సాయంత్రం ఉత్సవాలను కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు ప్రారంభిస్తారు. 3 రోజుల పాటు జరిగే ఈ వేడుకల కోసం ఆకేబీచ్ సర్వాంగ సుందరంగా ముస్తాబైంది. వైజాగ్ బ్రాండ్ ఇమేజ్ ను మరింత పెంచేలా, టూరిస్టులను ఆకర్షించేలా ఏటా విశాఖ ఉత్సవాలను ప్రభుత్వం నిర్వహిస్తోంది. విశాఖ ఉత్సవను స్టేట్ ఫెస్టివల్ గా ప్రకటించడంతో ఈ ఏడాది విస్తృత ఏర్పాట్లు జరిగాయి. ఆర్కే బీచ్ నుంచి పార్క్ హోటల్ కోడలి వరకు విశాఖ ఉత్సవను ఓ రేంజ్ లో నిర్వహించనుంది ఏపీ టూరిజం శాఖ. గోవా బీచ్ ను తలదన్నేలా వైజాగ్ బీచ్ ను సరికొత్తగా ముస్తాబు చేశారు. కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు, స్పీకర్ కోడెల ఉత్సవాలను ప్రారంభిస్తారు. 3 రోజుల పాటు ఆర్కే బీచ్ అంతా ఫుల్ జోష్ తో నిండిపోయేలా టూరిజం శాఖ ప్రణాళిక సిద్ధం చేసింది. విద్యార్థుల కార్నివాల్, మ్యూజికల్ ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రామ్స్ హోరెత్తిపోనున్నాయి. ఎగ్జిబిషన్లో ఉత్తరాంధ్ర కళాకృతులు ప్రత్యేక ఆకర్షణగా నిలవనున్నాయి. నమూనా దేవాలయాల్లో నిత్య పూజా కార్యక్రమాలు ఆధ్యాత్మిక వాతావరణాన్ని తీసుకురానున్నాయి. ఎక్కువ మంది భక్తులు వస్తారని వాళ్ళందరికీ కావాల్సిన ప్రసాదం కంపల్సరీగా పెట్టడము, ఆ తర్వాత దాంతోపాటు కల్చరల్ ప్రోగ్రామ్స్ కూడా కంటిన్యూగా ఇక్కడే స్టేజ్ వేసి ఇక్కడే చేయటము, ఇదంతా కూడా జరుగుతుంది. దానివల్ల వాళ్ళందరికీ కూడా నిజంగా అదే మేము విగ్రహాలు కూడా అలాంటివే పెట్టడం వల్ల, అవే విగ్రహాలు పెట్టడం వల్ల అమ్మవారిని లేకపోతే భగవంతుణ్ణి చూసినటువంటి అనుభూతి కూడా కలుగుతుంది. సాగర ఉత్సవ్ 3 రోజులే అయినప్పటికీ ఎంజీఎం గ్రౌండ్స్ లో ఏర్పాటు చేసిన ఫ్లవర్ షో 5 రోజుల పాటు కనువిందు చేయనుంది. ఎక్కడెక్కడి నుంచో వచ్చే సందర్శకులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ప్రత్యేక రవాణా సదుపాయాలు ఏర్పాటు చేశారు. ఫస్ట్ టైం ఫ్లవర్ షోలో మామూలు ప్రజలు చూసిపోవడం కాకుండా ఇక్కడ ఫ్లవర్స్ సేల్స్ కూడా పెట్టడం జరిగింది. ఈసారి ఇది ఈసారి ప్రత్యేకత, దీన్ని కూడా వైజాగ్ ప్రజలు ఆదరిస్తారని చెప్పి కూడా అనుకుంటున్నాం. అలాగే స్థానికంగా నర్సరీలకు కూడా ప్లేస్ ప్రొవైడ్ చేసాం, వాళ్ళందరూ కూడా ఇక్కడ డిస్ప్లే చేస్తున్నారు. అలాగే ప్లాంట్స్ లేకపోతే ఫ్లవర్స్ ఇవి కూడా సెల్స్ పెట్టుకోవడం జరిగింది. ఇది ఈ సంవత్సరం కూడా గతంలో మాదిరిగా బ్రహ్మాండంగా సక్సెస్ కావాలని, విశాఖ ప్రజల యొక్క మన్ననలు పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాం. అటు విశాఖ ఉత్సవాల సందడి ఎలా ఉన్నా స్వైన్ ఫ్లూ భయంతో ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని వైద్యులు సూచిస్తున్నారు. గతంలో కంటే ఎక్కువగా విశాఖ ఉత్సవం ఎంజాయ్ చేసేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవడంతో ఈసారి సాగర తీరం కిక్కిరిసిపోవడం ఖాయమంటున్నారు వైజాగ్ వాసులు.